భద్రాచల రామాలయం పరిరక్షణకై మరి భద్రాచలం మీద జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివక్షను నిరసిస్తూ భద్రాచలం అభివృద్ధిని పూర్తి స్థాయిలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విస్మరించినాయి. దాన్ని నిరసిస్తూ రేపు 30వ తారీఖు పొద్దున సరూర్నగర్ హుడా కాంప్లెక్స్ రామాలయం నుండి కార్ ర్యాలీ ద్వారా రేపు సాయంత్రం మరి భద్రాచలం చేరుకొని ఎల్లుండి ఉదయం 31వ తారీఖు ఉదయం మరి భద్రాద్రి సీతారామచంద్ర వారిని దర్శించుకొని వారి దేవాలయ అభివృద్ధి కోసం యువ తెలంగాణ పార్టీ తరఫున 110,116 చెక్కును సంబంధిత అధికారులకు అందజేసి ఆ ప్రాంతం మరి నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి యువజన ప్రజా సంఘాలు మహిళా సంఘాలు మేధావులు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి అట్లాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా కలిసి మరి భద్రాచలం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి అక్కడే భవిష్యత్ కార్యాచరణ మరి యువ తెలంగాణ పార్టీ ప్రకటిస్తుంది. ఇవాళ అయోధ్య రాముని మీద ఉన్నటువంటి ప్రేమ మన భద్రాచల రాముని మీద లేదు. మరి భద్రాచలం తెలంగాణలో ఉన్నదనా లేకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో ఉందనా మరి ఇలా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పూర్తిగా నిర్లక్ష్యమై మరి భద్రాద్రి రామునికి భూములు కూడా లేకుండా పోయినాయి. మరి ఆయన అక్కడి నుంచి వచ్చినటువంటి చెత్తను కూడా తీసేసేటువంటి ఇక్కడ వేసేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు భద్రాచలం లేవు. వాటిని నిరసిస్తూ మరి రేపు పొద్దున యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్తున్నాం. మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం ఇవాళ ఆరేండ్లుగా పూర్తి స్థాయిలో భద్రాచల ఆలయం నిర్లక్ష్యానికి గురైంది. వాటిని వెలికి తీయాల్సిన బాధ్యత మరి మీడియా మీద ఉందని చెప్పి తెలియజేస్తూ దానికి సంబంధించినట్టు ఒక ఆడియో పాటను ఇప్పుడు విడుదల చేస్తున్నాం. భద్రాచల రాముడు భద్రాచల రాముడు శ్రీరాముడు కాదా అయోధ్య భద్రాచల రాముడొక్కడే కదా భద్రాచలమంటే రెండవ అయోధ్య కదా దక్షిణ సాకేతపురి అని అంటారు కదా కేంద్ర పాలకులకే ఇంత పక్షపాతం ఉత్తర అయోధ్య పైన ఉన్న అంత ప్రేమ దక్షిణ అయోధ్య పైన లేదెందుకు రామ
దెక్కటిన రేఖ పల్లి ఇక్కడే శబరికి రాముడు మోక్షం ఇచ్చింది ఇక్కడే శబరికి రాముడు మోక్షం ఇచ్చింది ఇక్కడే వారసత్వ నగరంగ భద్రాచలాన్ని చేయరా పాండురంగపురం నుండి రైలు మార్గమయ్యరా అహమదాబాదు నుండి ముంబాయి దాకా మీరు లక్ష కోట్ల తోపులెట్టు టైము రైలు వేస్తారు లక్ష కోట్ల తోపులెట్టు టైము రైలు వేస్తారు పాండురంగపురం నుండి భద్రాచల గుడి వరకు కేంద్రం 13 మైళ్ళ రైలు లైను వేయలేంది అయోధ్యలో పుట్టినాడు రాముడు అరెరెరే భద్రాచలం వచ్చినాడు రాముడు అయోధ్య రామునిపై కేంద్రానికి ప్రేమ భద్రాచల రామునిపై లేరెందుకు రామ యువ తెలంగాణ పార్టీ సవాల్ చేస్తుంది చిత్తా బాలకృష్ణ జవాబు అడుగుతున్నాడు కమలనాథుడు సమాధానం ఇచ్చి తీరాలి మంత్రులెవరు భద్రగిరికి రాలేంది ఆంధ్రలో కలిపిన రాముని దెయ్యకరాలియ్యలేంది తెలంగాణలోన కుడి భూమి ఆంధ్రలో భూమి లేని పేదోనిగా రాముని చేశారు అర నిమిషం పట్టదు కదా అందరూ ఇచ్చేందుకు ఐదు కావాలు మళ్ళీ రామునికి ఇచ్చేందుకు అదే కర్మ తెలంగాణ గులాబీ అయోధ్యలో పుట్టినాడు రాముడు భద్రాచలం వచ్చినాడు రాముడు అయోధ్య రామునిపై కేంద్రానికి ప్రేమ భద్రాచల రామునిపై లేరెందుకు రామ యువ తెలంగాణ పార్టీ సవాల్ చేస్తుంది చిత్తా బాలకృష్ణ జవాబు అడుగుతున్నాడు కమలనాథుడు సమాధానం ఇచ్చి తీరాలి చందాలు సేకరించే అయ్యలార మీకిదిగో ఒకే ఒక సవాలు ఎన్ని ఏళ్ళ స్వాతంత్ర్య పాలనలో ఎవరైనా భద్రాచల రామునికి విరాళాలు అడిగారా అసెంబ్లీలో పార్లమెంట్ లో ఏ పార్టీ వాళ్ళైనా భూమి లేని భద్రాచల రామ ఘోష చెప్పారా శ్రీ అయోధ్యలోన శ్రీరాముని కీర్తిలాగా భద్రాచల రామ కీర్తి భద్రత కాపాడలేరా అయోధ్యలో పుట్టినాడు రాముడు భద్రాచలం వచ్చినాడు రాముడు పర్ణశాల కట్టింది ఇక్కడ భరతునికి పాదుకలు ఇచ్చింది ఇక్కడ అయోధ్య రామునిపై కేంద్రానికి ప్రేమ భద్రాచల రామునిపై లేరెందుకు రామ యువ తెలంగాణ పార్టీ సవాల్ చేస్తుంది చిత్తా బాలకృష్ణ జవాబు అడుగుతున్నాడు కమలనాథుడు సమాధానం ఇచ్చి తీరాలి ఎంతమంది